నిజమే, బాబు ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆయన ఎన్నికల్లో డ్రాప్ అవుతున్నారు. అయితే ఇవి సార్వత్రిక ఎన్నికలు కాదు, రాజ్యసభ ఎన్నికలు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు ఎలాగా బలం లేదు, బరిలోకి దిగినా సరే ఉపయోగం ఉండదు, కేవలం పోటీకి మాత్రమే దిగాలి అనే ఉద్దేశంతో డ్రాప్ అయ్యే ఆలోచన చేస్తున్నారు అనేది ఒక కథనం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని వెనక ఒక వ్యూహం కూడా ఉందని, ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలి అంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా అవసరం. తెలుగుదేశం పార్టీకి లెక్క ప్రకారం చూసుకుంటే 18 మాత్రమే ఉన్నారు, ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు అవసరం. 26 మంది ఎమ్మెల్యేని ఇప్పటికిప్పుడు తీసుకురావడం సాధ్యం కాదు అనేది కూడా ఒక చర్చ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అంటే అసంతృప్తి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిన వాళ్ళు, టీడీపీ నుంచి విలోకి వెళ్ళిన వాళ్ళ మీద ఆల్రెడీ అనర్హత వేటు ఆల్రెడీ వేస్తున్న నేపథ్యంలో ఎలాగా ఇప్పుడు కొంతమందికి టికెట్ ఇవ్వలేను అని చెప్పి కొంతమందిని నచ్చ చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా కొంతమంది వినట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగినా, రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగినా ఒక్క సభ్యుణ్ణి కూడా గెలుచుకునే అవకాశం ఉండదు. 3 సభ్యులు పూర్తిగా 3 సీట్లు వైసీపీయే సంపాదించుకుంటుంది ఈసారి అనేది. ఎందుకంటే బలాబలాలు చూసుకుంటే కనుక వైసీపీ చాలా సునాయాసంగా 3 సీట్లు గెలుచుకుంటుంది. అంటే వాళ్ళు కోల్పోయిన సీటుతో పాటు మరొక సీటు కూడా 2 సీట్లు దక్కించుకుంటుంది. టీడీపీ బీజేపీ ఎంపీల సీట్లను కూడా ఆ పార్టీ ఇప్పుడు గెలుచుకోబోతుంది. ఈరోజు కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే టీడీపీకి ఉన్నారు. మరోసారి టీడీపీ నుంచి రాజ్యసభ ఎన్నిక కాకపోతే పూర్తి స్థాయిలో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం పోయినట్లు అవుతుంది. అయినా సరే టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి అయితే సాహసించట్లేదు అనేది. దానికి కారణం ఏంటంటే గెలుపు భయం, బరిలోకి దిగి ఎందుకు వాటం పాలయ్యాం అని అనుకోవడం. ఈ ఆలోచన అయితే చేస్తుందంట ప్రస్తుతం. ఒకవేళ లాస్ట్ మినిట్లో ఉన్న ఆలోచన మారుతుందా ఏమో, ఇప్పటికే ఆల్రెడీ అభ్యర్థులను సెలెక్ట్ చేసి పెట్టారు అనేది. కొంతమంది వైసీపీ నుంచి తమకు అనుకూలంగా ఓటు వేస్తారు, దానివల్ల కూడా అతిపెద్ద ప్రమాదమే ఉంది అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు కూడా ముందుకు రావట్లేదంటే, ఏది ఏమైనా రాజ్యసభ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ డ్రాప్ అవ్వడానికి సిద్ధపడుతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది.